Hello everyone, this is Sudhir. Welcome back to my channel. So, this video is me toti AP Summative Assessment 1 ki sambandhinchina 20 mass model paper ante 10th class mass model paper ni meeku chupinchabothunnanu. So, ikkada meeru chusinatlayite mottham manaku 3 hour 15 minutes time istharanamata. So, mass exam ante manaku January 4th nunchi exam start avutunnayi kada. So, daniki sambandhinchina oka model paper idi, mass ki sambandhinchina model paper. So, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ సెక్షన్ లో మనకు 12 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఆ 12 లో 12 అవుట్ ఆఫ్ 12 మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నో చాయిస్. సో 12 ఆన్సర్ 12 మార్క్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ 12 క్వశ్చన్స్ ఏంటంటే మనకు జస్ట్ మ్యాచింగ్ ఇవ్వచ్చు, చూసెస్ ఇవ్వచ్చు, బ్లాంక్స్ ఇవ్వచ్చు, డెఫినేషన్స్ ఇవ్వచ్చు, రైట్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. జస్ట్ ఇవి కొన్ని మోడల్స్ మాత్రమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ సెకండ్ సెక్షన్ లో మీకు వన్ మార్క్ ఐ మీన్ 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 13-20 వరకు 2 మార్క్ క్వశ్చన్స్ అవి, 8-16 మార్క్స్. ఓకే, సో సిలబస్ తెలుసు కదా, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, అలాగే ఎయిత్ చాప్టర్, టెన్త్ చాప్టర్ లో ఓన్లీ వన్ ఎక్సర్సైజ్, 10.1, 11 అండ్ 14 చాప్టర్స్ మాత్రమే ఈ సిలబస్ ఉందన్నమాట. నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ, 8-4-32 మార్క్స్. ఇవన్నీ మంచి మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఈ మోడల్ పేపర్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి. థర్డ్ సెక్షన్ లో కూడా మీకు నో చాయిస్ అనమాట, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సింది, 8-4-32 మార్క్స్. అలాగే నెక్స్ట్ సెక్షన్ కనుక వచ్చినట్లయితే మనం 5 మార్క్ క్వశ్చన్స్, ఐ మీన్ 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మాత్రం మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 29 చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఏదైనా ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే 30 కూడా. సో అన్ని క్వశ్చన్స్ లో కూడా ఇచ్చినటువంటి రెండింటిలో ఏదైనా ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో చూసుకోండి ఈ క్వశ్చన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో అంటే మోడల్ పేపర్ మాత్రమే ఇది, క్వశ్చన్ పేపర్ కాదు, క్వశ్చన్ పేపర్ అనుకోవద్దు, కేవలం మోడల్ పేపర్ మాత్రమే. సో ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి, లేదా ఈ మోడల్ క్వశ్చన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు వస్తాయి మీకు. అలాగే నెక్స్ట్ వీడియోలో తొందరలో మీకు నేను అసలు అంటే మినిమం ఒక 75 నుంచి అబౌవ్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఏమేమి టాపిక్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో మంచి మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట అవన్నీ కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఓకే, ఇంకేదైనా